ప్రకాశం జిల్లా పర్చూర్ మండలం తిమ్మరాజపాలెం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఒకసారిగా మంటలు రావడంతో డ్రైవర్ బస్సును ఆపేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. వెంటనే బస్సు నుంచి బయటకు దూకేసి ప్రయాణికులంతా ప్రాణాలు దక్కించుకున్నారు. మంటల్లో ప్రయాణికుల లగేజ్ పూర్తిగా దగ్ధమైంది. బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 10 గంటలకు హైదరాబాద్లో బయలుదేరాను. హైదరాబాద్ సిటీ దాటేసరికి 12:30 అయింది. ఆల్మోస్ట్ నేను ఇక్కడ నర్సరావుపేట చిలుకూరుపేట ప్యాసింజర్ దింపేశాను. మిగతా 9 నెంబర్స్ ప్యాసింజర్ బాపట్ల వెళ్ళాలి. కొంతమంది చీరాల దిగే వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడికి రాగానే చిన్నగా ఫైర్ అలాగే కొద్దిగా మంటలు వెళ్ళాయి అనిపించింది. బండి బ్రేక్ చేశాను. బండి బ్రేక్ చేసి నా తోటి వర్కర్ని లోపలికి పంపించి కస్టమర్ని హలర్ట్ చేయమని చెప్పాను. వాళ్ళని హలర్ట్ చేశారు, కింద దింపేశారు. డ్రైవర్ని నాకే ఛాన్స్ ఇవ్వలేదు. మామూలుగా డ్రైవర్ నుంచి కింద అంటే నాకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఆటోమేటిక్గా డోర్ తీసి దింకేశారు. కిందికి దింకేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళి ప్యాసింజర్ తీసి కిందేశాను. వాళ్ళ మొత్తం ఫైర్ వచ్చింది. తెలియదు ఫైర్ ఎస్టింగ్విషర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియదు. అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఎగ్జిట్ డోర్ ఎలా ఓపెన్ చేయాలో, అసలు ఎగ్జిట్ డోర్ ఉందో కూడా తెలియదు వాళ్ళకి. కనీసం ఎగ్జిట్ డోర్ ఉన్నట్టయితే ఏంటంటే వెనక నుంచి ముందు ఫైర్ వచ్చింది. వెనక నుంచి ఏంటంటే వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఆస్కారం. వాళ్ళకి ఎగ్జిట్ బ్యాక్ సైడ్ ఎగ్జిట్ డోర్ లేదు, ఎగ్జిట్ డోర్ పెట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి బెత్తులన్నీ ఆక్యుపై చేసేసారు.